ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఆగస్టు పదిహేను పదహారు తేదీలలో వృషభ రాశి వారికి ఐదు పెద్ద కోరికలు తీరబోతున్నాయి అలాగే ఆగస్టు పదహారవ లోపు ఐదు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఆగస్టు పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతం అందరూ ఎంతో విశేషంగా జరుపుకునే ఈ పండుగ రోజున ఈ రాశి వారికి ఐదు పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి అయితే ఈ రాశి వారు విననున్న శుభవార్తలు ఏంటి అలాగే వీరికి తీరనున్న కోరికలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే పక్కనే వచ్చిన బెలైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని అనుసరించి అన్ని అనుకూలమైన ఫలితాలని పొందబోతున్నారు అయితే వీరికి ఉన్న కష్టం ఏంటి అని చెప్పాలి అంటే కనుక మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం నిలబడలేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఖర్చు ఉంటుంది అంతేకాకుండా ఎంత డబ్బు సంపాదించినా కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చవడం జరుగుతోంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలబడడం లేదు ఇది ఒక పెద్ద సమస్యగా మీకు మారింది అయితే సమయానికి దానం అందుతుంది కానీ పెద్ద పెద్ద పనులు మీవైతే ఏవైతే చెయ్యాలి అని అనుకున్నారో అవి మాత్రం పెండింగ్ లో ఉండిపోతున్నాయి దీనికి గల ముఖ్య కారణం ధనం మీకు చేతుల్లో నిలబడకపోవడం ముఖ్యంగా మీరు చేయాలనుకున్న పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి డబ్బు లేక ఆగిపోవడం అలాగే అనేక రకాలుగా ఆటంకాలు రావడం అనేది మీరు తరచుగా చూస్తున్నారు ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర సలహాలు తీసుకుంటారు అలాగే అందరూ ఒక్కొక్క సలహా ఇవ్వటం వల్ల మీకు ఏ సలహా పాటించాలో అర్థం కాని పరిస్థితులకు ఏర్పడతారు దీనివల్ల మీకు చిక్కుల్లో పడే అవకాశం ఉంది అందువల్ల ఏ పనిని ఎలా చెయ్యాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మీ మనసు ఏం చెప్తుంది అని అర్థం చేసుకుని అనుభవజ్ఞుల సలహా ఒకటి తీసుకుని దాన్ని పాటిస్తే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అంతేకాకుండా మీరు చెయ్యాలి అనుకున్న పని కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు రకరకాలుగా సలహాలు తీసుకోవడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటి నుంచి మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీకున్న పరిస్థితి మారబోతోంది అన్నిట్లో కూడా మీకు విజయాన్ని పొందబోతున్నారు మీ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉండండి మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే అవకాశం ఈ సమయంలో ఏర్పడుతుంది అయితే సలహాలు తీసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది కూడా కరెక్ట్ కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇప్పటిదాకా మీరు పడుతున్నటువంటి ధన సమస్యకి ఫుల్ స్టాప్ పడబోతోంది అంటే ఈ సమయంలో మీకు అధిక మొత్తంలో ధనం అనేది సమకూరనుంది అధిక మొత్తంలో ధనం ఎలా సమకూరనుంది అంటే మీకు ఏదో ఒక రకంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి ధనం చేకూరడంతో ఇక ఇంత పెద్ద మొత్తంలో ధనం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవచ్చు అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అవి మీకు తిరిగి ఇవ్వచ్చు లేదంటే ఏదైనా గతంలో డిపాజిట్ చేసిన డబ్బులు మీ చేతి కింద అవ్వచ్చు లేదా మీ పూర్వీకుల ఆస్తులు మీకు రావచ్చు ఈ విధంగా మీకు ధనం అందే అవకాశం ఉంటుంది అలాగే మీరు గతంలో పెట్టుబడి పెట్టి లాభాలను ఆశిస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటి పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు ఈ పుట్టింటి వైపు నుంచి కూడా మీకు ధనం లభించే అవకాశం ఉంది ఇలా ఏదో ఒక రూపంలో మీకు ధనం చేతికి అందుతుంది మీ అవసరాలు తీరుతాయి దీనివల్ల మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఇప్పటి ఆటంకాలు కలుగుతున్నట్లయితే ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో మీకు చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే బ్రేక్ పడే అవకాశం లేదు అంటే చదువు పూర్తయి సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నా లేదా లోన్ కోసం ప్రయత్నిస్తున్నా ఇలా చదువుకి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే మీకు మంచి జరగబోతోంది అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఇక విదేశాలకు వెళ్లే యోగం కూడా కనిపిస్తోంది అక్కడే ఉన్నత విద్యను అభ్యసించి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అవివాహితలు ఎవరైతే వివాహం కాక ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి మంచి సంబంధం కుదురుతుంది ఇప్పటిదాకా వివాహ సంబంధం విషయంలో ఆటంకాలు వచ్చినట్లయితే అవన్నీ తొలగిపోతాయి మంచి సంబంధం కలిసి వస్తుంది మీరు కోరుకున్నటువంటి సంబంధం దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఎవరైతే బిజినెస్ లో రాణించాలి అనుకున్నారో అటువంటి వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎవరైతే కొత్త వ్యక్తులు తమతో వ్యాపారం చేయాలి అని కోరుతారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అందరినీ నమ్మకుండా సరైన నిర్ణయం ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయం మీరు పెట్టిన పెట్టుబడికి కూడా రెట్టింపు తిరిగి వచ్చే సమయం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అన్ని విధాల అనుకూలించడం వల్ల మీకు అనేక రకాలుగా అనేక అంశాలలో అనుకూలంగా ఉంటుంది ఇక ప్రేమ వివాహానికి సంబంధించిన అంశానికి వచ్చినట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే పెద్దలు అంగీకరించడం అనేది జరుగుతుంది నెమ్మదిగా ఒప్పించడానికి కూడా ప్రయత్నించండి ఓర్పుగా మాట్లాడడం వల్ల మీ ప్రేమ విషయంలో మీ ఇంట్లో అంగీకారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ రహస్యాలను ఎవరితో అయినా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు అయితే ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా వచ్చి కష్టాలు చెప్పుకున్నట్లయితే అది నిజమా అబద్ధమా అని కొద్దిగా ఆలోచించి ఈ సమయంలో మీరు వారితో పెట్టుబడి పెట్టడానికి చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి ఇక ఈ సమయంలో ఈ యోగవంతమైన ఫలితాలను మీరు పూర్తిగా పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలను చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి ఓం శ్రీం శ్రీయే నమ అనే నామాన్ని ప్రతినిత్యం జపించడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి సువాసన వెదజల్లే సుగంధ పరిమళాలు వచ్చే వస్తువులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా అటువంటి ప్రదేశంలో అలాంటి వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తారు కాబట్టి మంచి మంచి గంధం తీసుకొని గాజు బౌల్లో నిండిగా నీళ్లు తీసుకొని అందులో ఒక చెంచాడు గంధం వేసి బాగా కలపండి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని పొడి చేసి ఈ గంధం కలిపిన నీళ్లలో ఇది కూడా కలపండి ఇక ఒక రూపాయి బిల్లను మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి మనస్ఫూర్తిగా నమస్కరించిన ఒక రూపాయి బిల్ల తీసుకొని అది ఈ నీళ్లలో వేసి ఆ పాత్రని మీ పూజా మందిరంలో ఉంచండి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం చేస్తే మంచి ఫలితాలని చూస్తారు సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి ఈ పదార్థాలతో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీకున్న ఆర్థిక నష్టాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి సో చూసారు కదండి వృషభ రాశి వారు పదిహేను పదహారు తారీఖులలో ఏం వినబోతున్నారు ముఖ్యంగా వీరు వినబోతున్న శుభవార్తలు ఏంటి అలాగే వారికి తీరబోతున్న ఐదు కోరికలు ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోండి అలా పక్కనే ఉన్న ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ